Hi friends, welcome to my channel. Hero video lo Kalli frock stitching cheyadam jarigindi friends. Adi ela chesina annadi meeku ee video lo chupichadam jarigindi. Kalli jayan chese vidhanam chupistunna friend. Chudandi friends, idi Kalli top idi. Idi umbrella Kalli top 42 size frock idi. Ee kutte vidhanam nenu chupistunna friends. Chudandi friends. Kalli ఒకటి నిలు ఒకటి బ్రాడ్ ఉన్నది వేసుకోవాలి చాలా నీట్ గా ఉంటది ఫ్రెండ్స్ ఈ మాట బలి ఇస్తున్నా తర్వాత కల్లీస్ని జాయింట్ వేసుకున్న తర్వాత ఓవర్లాక్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓవర్లాక్ కొట్టుకుంటే మనకి పీసులు అనేది సంతరాలు కావు ఫ్రెండ్స్ కల్లీలన్నీ కూడా 8 కల్లీల్ని జాయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ ఉందన్న కదా ఇక్కడ వచ్చేసరికి చాలా నీట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ 16 కల్లీలు అని చెప్పిన కదా ఫ్రెండ్స్ 1 2 3 4 5 6 7 8 8 8 16 కల్లీలు బ్రాక్ ఫ్రంట్ దీనికి మనం ఓవర్లాక్ కొట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్స్ కి లైటింగ్ అటాచ్ చేస్తున్నాం ఇలా మనం చేసుకోవాలా కల్లీ ఫ్రాక్ వచ్చేసి డిజైనర్ ఫ్రాక్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వరకే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి అంబ్రెల్లా కాబట్టి ఇప్పుడు మనం ఇలానే జాయింటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైనింగ్ని ఇది ఫ్రంట్ వచ్చేసి డిజైనర్ మోడల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను లైనింగ్ అటాచ్ చేసేది చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి డోరీ టైపింగ్ వస్తుంది రెండు వైపులా టైపింగ్ రావటం అనేది జరుగుతుంది సేమ్ ది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ రెండోది ఫ్రెండ్స్ దీనికి కూడా మనం లైనింగ్ ని అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగనే అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్
భుజాలు జాయింట్ చేస్తున్నట్టు చూడండి. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓర్లా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి నేను వేస్తాను ఫ్రెండ్స్, ఇలా మనం అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పైపింగ్ అనేది మనకి రెండు వైపులో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్ బ్యాక్ కూడా దీనికే దీంతోనే వస్తుంది ఫ్రెండ్స్. సో ఓవర్లా కొట్టుకున్నాం ఫ్రెండ్స్ భుజాలకి. పైపింగ్ అనేది మనకి భుజం కాడ జాయింట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. రెండు వైపులా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇచ్చే విధానం మన సోలర్ కాడ జాయింట్ అనేది రాదు ఫ్రెండ్స్ పైపింగ్. ఇలా మనం పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, మనం లైనింగ్ క్లాత్కే వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఫ్రెండ్స్ మనం దీన్ని హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పైపింగ్కి. ఇప్పుడు పైపింగ్ వేసిన ఖర్చుని లోపలికి ఇలా మనం మలుచుకోవాలి ఫ్రెండ్స్. మనం మలుచుకోవటం వల్ల మనకి ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. మనకి దీన్ని మనం ముందు కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా. ఇలాగ మొత్తం కూడా కుట్టుకోవటం వల్ల ఖర్చు మనకి ఎక్కడ కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనకి రౌండ్గా నెక్స్ట్ జాగ్రత్తగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ.
చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో. ఈజీగా మీరు కూడా కుట్టుకోవచ్చు. నేను చాలా చాలా ఈజీగా వేస్తాను. దీన్ని మనం మళ్ళీ ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దీన్ని ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తున్నాం. జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఓవర్లాక్ కొట్టుకోవాల్సి క్లిప్ కావాల్సింది. మనం పైపింగ్ వేసిన దాన్ని మనం లోపల ఖర్చు మలిచిన దానికి అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టుకుంటే మనం ఇది నీట్గా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. ఫ్రెండ్స్ ఇలా మనం రెండు వైపులా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా గుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ నెక్ని జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైపింగ్ డబుల్ పైపింగ్ అనేది మనకి కనిపిస్తుంది బయట. ఇలా మనం రెండు జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మన అంబ్రెల్లా అనేది వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. లోపల వరకే మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్.
చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ వేసే విధానం. ఇలా మనం లోపల నుంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం కల్లి అమరిల్లా ఫ్రాక్ కోసం ఈ బటన్స్ నేను తయారు చేయటం జరిగింది. ఈ బటన్స్తో నేను ఫ్రంట్ డిజైన్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి